నారాజు గాకురమా కన్నయ్య ముద్దుల కన్నయ్య మీరిద్దరు కలిసిన జీవితాన్ని చెడగొడదు అనుకుంటున్నారా? ఎంత ఖుషి ఉన్నా బొమ్మలతో గవర్నర్ నాకేం తెలుసురా, నీ డాడీ రమ్మంటే వస్తున్నా. అబ్బ నువ్వు కూడా అంతేరా, పాపం కన్నీగా ఆడుకుంటే పోనీ అని అనొచ్చు కదనే. నాకేం తెలుసు నువ్వు ఆడుకుంటావని, ఈ మధ్య మనం కలుసుకోలేదా? సరే మహేశన్న, నీ తప్పేం లేదు, కనుక హెల్ప్ చేస్తావా? సరే కన్నీ, నేను యూత్ గోస్ అనిపిస్తుంది, మనం ఏం చేయాలి చెప్పు. మరి చేసేది ఏం లేదు మహేశన్న, నువ్వు ఫోన్ చిచ్చేసి సల్లైనా గాలికి చెట్టు కింద కూర్చొని వండుకోయి సాయంత్రం దాకా, ఇంతే నేను చూసుకుంటా మొత్తం. సరే కన్య, నీ ఊత నాకు గోస్ అనిపిస్తుంది, తర్వాత మీ అయ్యతో నేను బాగా ఇక నాకు ఏ పోతున్నాను. థ్యాంక్ యూ మహేశన్న, నేను నీకు ఎప్పుడైనా తాగదిస్తా. అబ్బడాడి, బొమ్మలు అమ్మేద్దామని ప్లాన్ చేస్తున్నావా? సాయంత్రం లోప బొమ్మలు తుక్కి తుక్కి వేసి ఇక చేస్తా, అవి ఎట్లా అమ్ముతావు నేను కూడా ఇస్తా. హలో, సరే. అబ్బా, మా డాడీ బొమ్మలు అమ్మ విషయం మా అమ్మకి చెప్పద్దు. ఇవాళ ఎట్లయినా సరే మా అమ్మని బుదిరికిచ్చి ఆ బొమ్మలు తీసుకొని తుక్కి తుక్కి వేయాలి. అబ్బా, ఈయనున్న కాడు ఉంటాడా? బొమ్మలన్నీ ఎదరపెట్టు అని అన్నాడు. ఏం చేసుకుంటాడేమి, ఇవన్నీ ఆడుకుంటాడా మన్ను? అగో, మా అమ్మ బొమ్మలన్నీ చదువుతుంది, పుసుకైనా మా డాడీ ఏమన్నా చెప్పిండే. ఒకసారి పోయి అడుగుదామా. నేను బొమ్మలు ఆడుకున్నాడు కాదురా, మీ డాడీ ఉన్నగాడు ఉంటాడా? బొమ్మలన్నీ డబ్బలలో పెట్టి పెట్టు మంచిగా అన్నాడు. ఏం చేస్తాడో ఏమి వీడితోటి. అబ్బా, అయితే మా అమ్మ తెలియదు ముచ్చట. అయ్యో అమ్మ, నీకెంత కూసొచ్చే, నువ్వు నాకు చెప్తే పోగలని సింపుల్గా. నువ్వు వచ్చినాకనే ఎదురుతావని అనుకున్నారా? కానీ డాడీ అర్ధగంటలు అన్నీ ఎదిరి పెట్టు, నేను వచ్చినాక పని ఉంది నాకు అవిడితోట అని చెప్పిండు, అందుకే నేనే ఎదురుతున్నా. అయ్యో అమ్మ, పాపమే, ఎప్పుడు నిన్ను కోసం వచ్చుకుంటా డాడీ, నేను ఉన్నానే, నేను నీ కొడుకునే అచ్చెల్పిస్తావు. సరే రార కన్నయ్య, తొందర ఎదురుదాం, నాకు బీలు వేసుకున్న టైం అవుతుంది, నేను సమ్మల్ ఇంటికి బీలు వేసుకుంటా. అబ్బా, మా అమ్మ సమ్మల్ ఇంటికి పోవాలన్నట, ఏదో ఒకటి చెప్పి ఇక్కడ నుంచి తోలేస్తావు. అమ్మ గొన్నె ఉన్నాయే, నువ్వు బీలు వేసుకోబో, 4 రూపాయలు అన్నత్తాయి, ఇవన్నీ నేను చదువుతా. అబ్బో, మీ డాడీ లేట్ అయితే తిడతారా, ఇవన్నీ అదిరినాకనే పోతా. అయ్యో అమ్మ, సరే పుట్టిరా, వచ్చి చదువుకుంటాడు, నువ్వు బీడీ లేపు ముందు. సరేరా, నేను బీలు వేసుకొని పోతా, మరి మీ డాడీ చివరికి ఇవన్నీ ఎదురు పెడతావా? నువ్వు సరి పెడతా అంటే నేను పోతా. అబ్బా అమ్మ, ఇక్కడ ఓలే కన్నయ్య, డాడీ వచ్చినప్పు చదువుతానే, సరేపోతే డాడీ చేతులని తిట్లు తింటాను నేను, నువ్వు ముందు పని చేసుకుపోయే. సరేరా కన్నయ్య, మరి పోతా, ఏమైనా పని ఉంటే నాకు ఫోన్ చేయి. సరేనా అమ్మ, ఏ డబ్బులలో ఆ బొమ్మలు పెట్టి పక్కెట్టే కదా, అంతే కదా? అంతేరా, ఏమైనా అర్థం కాకుండా నాకు ఫోన్ చేయి. యాగు, నా ప్లాన్ సక్సెస్, ఫస్ట్ ఫస్ట్ నా పిల్లి బొమ్మతో ఆడుకుంటావు. అమ్మయ్యా, మా అమ్మ పోయింది. పిల్లి బొమ్మ ఇన్ని రోజులకు దొరికినవురా, ఈ ఎల్లని నేను నీ సేవ ముడతా, అప్పుడు నువ్వు ఏం పడబడతావు అంటే మంచి పడబడాలా?
నా రాజు గాకురమా కన్నయ్య ముద్దుల కన్నయ్య మన రోజు మనకుంది కన్నయ్య కన్నయ్య అయ్యో నేను నా రాజు ఎదురుని నీకు తెలుసురా మిమ్మల్ని మా డాడ అమ్మితుండ్రా ఇప్పుడు ఈసే ముడితే మంచి పడవాడు కన్నయ్య నా హృదయం నువ్వేరా కన్నయ్య నా ప్రాణం నువ్వేరా కన్నయ్య నా అన్ని నువ్వేరా కన్నయ్య ఉబ్బు పిల్లి నేంటే నీకెంత ఇష్టంరా అబ్బా మా డాడీ నమ్మకం ఇవ్వకుండా చూస్తావు ఎక్కడ స్వెటర్లు ఎక్కడ స్వెటర్లు అమ్మయ్య నా పిల్లి బొమ్మ దాసి పెట్టిన ఇప్పుడు నా కోతిగాడు ఇక్కడ ఉన్నాడు దాన్ని కూడా తీసి దాసి పెడతా అబ్బ కోతిగాను ఇక్కడ ఉన్నవారా అబ్బా నాకు ఇది నువ్వు కూడా నచ్చింది ఎక్కడ దా స్వెటర్ ఎక్కడ దా స్వెటర్ మంచి కింద అమ్మయ్యా కోతి బొమ్మను దాసి పెట్టిన ఇప్పుడేం బొమ్మ ఆడుకోవాలా డప్పు అబ్బా ఇది కూడా నచ్చింది ఎక్కడ దాసి పెట్టాలి ఎక్కడ దాసి మంచి కింద దాసి పెడతా అమ్మయ్యా దాసి పెట్టిన అబ్బా ఇవన్నీ చూస్తే దాసిపెట్టి గుర్తుపోతుంది ఎట్లా మా డాడీ మళ్ళీ దొరకబడతారు వీటిని ఏం చేయాలా డబ్బులన్నీ సింపెత్తా సింపెత్తి ఇక దుకాణం ముంగడు ఎట్లా పెడతారు ఏంటి మమ్మీ ఎవడు అన్ని సింపేసిన ఇక ఇవి బొమ్మలు ఓళ్ళు కొనుక్కోరు ఇక నేను మంచి అడగొచ్చు నా ప్లాన్ సక్సెస్ ఇక పావులతో దాడుకుంటా అమ్మా ఈ బొమ్మలు అనేది రెడీ పెట్టమని ఎందుకు చెప్పండి చెప్పా నా బొమ్మలు అమ్ముదామని అందుకే నేను అన్ని సింపేసిన నాకు ఈ బొమ్మలు కావాలా కారా కన్నయ్య బొమ్మలు కావాలంటే డాడ్ వచ్చినాక అడగాలి ఇట్లా ఇంపి పెడితే డాడ్ వచ్చినాక నన్ను అడగరా నాకు తెలియదు అమ్మా నువ్వు డాడీకి ఏదన్నా చెప్పుకో కానీ నాకు ఈ బొమ్మలు కావాలా ఏం కావాలో ఏమో పోరా నమ్మక నమ్మక నీకు నమ్మి ఒక పని అప్ప చెప్తే గిట్లా ఎత్తివి ఇప్పుడు మీ డాడీ వచ్చినాక ఉంటది నీకు నాకు ఏం కదా అమ్మా నువ్వు చెప్తే డాడీ వింటాడు ప్లీజ్ నాకు ఈ బొమ్మలు కావాలి డాడీకి ఎట్లా చెప్పే ప్లీజ్ ప్లీజ్ ఇంద్ర బిడ్డ నువ్వు చేసిన సుండి పనికి ఇంక నేను నేను ఎంకేసుకొని రావన్నా ఇప్పుడు డాడీ వస్తున్నాను ఫోన్ చేసిండు వచ్చినాక నేను ఏం చెప్పాలి ఇవన్నీ అంగడిందంటే ఏం చేయాలి నాకైతే తెలియదు కన్నయ్య నిన్ను ఇట్లా ఎనికేసుకొచ్చి ఉన్న తోటి కాదు నేనైతే పోతున్నా మీ డాడీ వచ్చినాక నువ్వేమని చెప్పుకో నాకే తెలియదు అయ్యో మా డాడీ వచ్చినాక నా పని అవుట్ అయ్యో 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 బా నా బొమ్మల కోసం తెల్లైన ఇంటా అయ్యో రెడీ ఏమైనా అయిందా ఈ బొమ్మలు అనేది ఇట్లేని నేను ఎప్పుడైపు ఒక పని చెప్తే ఇవన్నీ చేసి తిరిగింది అంటే రూపాయి బిల్ల కోసం బొమ్మలన్నీ బయట ఇంపుకుంటా వారేసినవా అబ్బా ఏదో మంచినే ఐడి ఉంది అయ్యో రూపాయి బిల్ల కోసం ఇవన్నీ సింపురేనా నేను అయ్యో ఎంత పని అయిపోయే అయ్యో చీ 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 చీ
అబ్బర కొడుక రూపాయి కోసం చూసి 10,000 వస్తువుల బొమ్మలు కవర్లన్నీ ఎంపెత్తివి. నిన్ను అమ్ముదామని అమ్మకి చెప్పినరా సెట్ చేయమని. ఎంత పని చేస్తావిరా కొడుక. అయ్యో అమ్మదాం అనుకున్నావా డాడీ? అయ్యో ఎంత పని అయిపోయి. సరే పోండి, ఇక నేనన్నా ఆడుకుంటాను ఈ బొమ్మలతో. ఆడుకుంటావా? అబ్బా అయితే ఏం లేదో తిరుగా సుందరా, ఇదంతా నీకు కావాలనే స్కెచ్చే. ఇట్రా కావాలి కదారా బొమ్మలు ఆడుతూ అయితే నిన్ను ఇట్లా కదరా నిన్ను.